అన్నా డంపింగ్ ఇంకా కంపు వాసన వాసన వస్తలే అన్న మీకు మరి ఎట్లా భరిస్తారని నాకు అర్థం కాలే భయపడుతున్నారు ఏమి మీరు కొట్లాడితే భయపడుతున్నారు అన్న ఒక్కటేనే డంపింగ్ యార్డ్కు సమస్యకు పరిష్కారం మూడు విషయాలు చెప్తాను మీరు నేను నేర్చుకోండి అక్క మీరు జేసీ కదా మూడే విషయాలు ఒక్కటేమో టీఆర్ఎస్లో దొరకబట్టి తీసుకొచ్చాడు కట్టేవి ఒకటి ఆ వాసన బతుకుతా బయటకి వస్తారు లేకుండా అటే వీక్తారు రెండవది ఆ 600 ఎకరాలు టీ కేసీఆర్కు ఫోన్ చేసి సార్ నీ జోలిగ్రామ్ నేను ఏమనం ఆ 600 ఎకరాలు కబ్జా చేసుకొని షాపింగ్ మాల్ కట్టుకుంటే రేపే డంపింగ్ యార్డ్ ఖాళీ చేస్తాడు రెండు మూడవది అనుకో భారతీయ జనతా పార్టీకి అధికారం ఏమీ ఆ డంపింగ్ యార్డ్ సంగతి ఏదో మేము చూస్తాం మేము 23 సంవత్సరం కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే కోర్టుకు కేసీఆర్కు కోర్టుకి ఇటు పనిచే ఇవాళ ఒక కలెక్టర్ దరిద్రుడు కలెక్టర్ ఉండడు ఆ కలెక్టర్కి ఎట్లా సిగ్గులే నాకు అర్థం కాలే ఈ పోలీస్ అధికారులు కొంతమంది అందరు పోలీస్ వ్యవస్థ మొత్తం కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది కలెక్టర్ సిగ్గుండాలి ఓడేమో కాళ్ళు మోక్తాడు ఓడి ఇవాళ ఒకడు అంటున్నాడు పైన ఏమంటాడంటే అంబేద్కర్ అంటున్నాడు కేసీఆర్ అంబేద్కర్ కూడా కేసీఆర్కు ఓల్చే పరిస్థితి వచ్చిందంటే ఎస్సీ సమాజం ఒక్కసారి ఆలోచించాలండి అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరచడు కేసీఆర్ నెక్స్ట్ అంబేద్కర్ ఫోటో తీసేస్తాడు ఇక్కడికి ఎక్కువ మాడుతుంది ఇంకా అంబేద్కర్ ఫోటో ఇస్తాడు అంబేద్కర్ విగ్రహాలు ఇస్తాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్క పెట్టి మరి ఆ కలెక్టర్కు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నచ్చిందేమో ఇదే కలెక్టర్లకు కొంతమంది పోలీస్ అధికారులకు ఎమ్మెల్యే షోకు పడ్డది ఎమ్మెల్సీ షోకు పడ్డది ఎంపీల షోకు పడ్డది మంత్రులు కావాలని షోకు పడ్డది అందుకే కాళ్ళు మొక్తాడు దండం పెడతారు అంబేద్కర్తో పోరుతున్నారు ఒకే నాయకత్వం వద్దాని అంటాడు ఇంకోడు ఆయనతో మొన్న ఎమ్మెల్సీ వేసింది ఒకే నేను కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మీరు అధికారులు ఈ ప్రభుత్వము వెంటిలేటర్ మీద ఉఫ్ అని ఉడితే ఎప్పుడవుతుంది దిగుతారు ఆయనకే కేసీఆర్కే గతి లేదు అతని గతి లేదు ఆయననే కొంచెం కుక్కలకి కావాలి వస్తాడు ఎవడని ఉంటాడా మంత్రులు అటుపోతారా ఇటు పోతారా ఎమ్మెల్యేలు ఇటు ఉంటారా అటు ఉంటారా ఇప్పటికే గ్యారంటీ లేని ప్రభుత్వం అది గ్యారంటీ లేని ముఖ్యమంత్రి అంటే పొద్దుదాక రాత్రిదాక తాగుతాడు పంటాడు ఏం చేస్తలేడు ఇంత డంపింగ్ యార్డు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు 600 ఎకరాల డంపింగ్ యార్డు ఒక్క ప్రాంతంలో ఉంటే ఎట్లా బతుకుతారన్నా మీరు నాకు అర్థం కాలే నాకే సరిదేది ఇప్పుడు గంట సేపు చూడితేనే సరిదేది గాలి కాలుష్యమైంది భూమి కాలుష్యమైంది నీరు కాలుష్యమైంది లాస్ట్కు మీ ఆరోగ్యం మొత్తం నాశనమై ఇలా లాస్ట్కు బతకలేని పరిస్థితులు ఉన్న విషయాన్ని ఇంత భరిస్తున్నట్టే నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది అన్న అందుకే మామూలుగా చెప్పిన రేపటి యుద్ధం చేరి అవసరమైన డంపింగ్ యార్డ్కు నెక్స్ట్ పాదయాత్ర తర్వాత నేనే వస్తా డంపింగ్ యార్డ్ ఎట్లుందో చూస్తా కనీసం దాని సంగతి చూస్తా నేను మళ్ళీ చెప్తున్నా మన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్జీటీ ఆదేశాల ప్రకారం ఆ డంపింగ్ యార్డ్కు సమస్యకు పరిష్కారం చూపెట్టే బాధ్యత మాదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నా ఏ ముఖ్యమంత్రి చూస్తాడు ముఖ్యమంత్రి టీవీలు చూస్తాడు నీకు ఏమైనా మేడ్చల్ నియోజకవర్గ ప్రజల మీద జాలి కరుణ ప్రేమ దయ ఉంటే ఇలా వెంటనే రా ఆ డంపింగ్ యార్డు పరిశీలించు నీకు ఆరోగ్యం ఎంత పిట్టపిల్లంతా ఉండవు కాబట్టి రెండు పెగ్గులు ఎక్కువ చంపినా వాసన రాదు నీకు హెలికాప్టర్ చూద్దావా ఎట్లేదో తిరుగు ఆ డంపింగ్ యార్డ్కు సమస్యకు పరిష్కారం చూపడతనే నిన్ను మనిషి లెక్క భావిస్తారు లేకుంటే మానవత్వం లేని మానవ మృగంగా ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి